అండి నమస్తే, నేను బాగుందండి. ఈరోజు చాలా హార్వెస్ట్ ఉందండి. మూడు రోజులు ఊరు వెళ్ళాను, లేను కదా. అన్నీ హార్వెస్ట్ ఉందండి, ఫ్రూట్స్ కూరగాయలు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఫ్రూట్స్ కోసుకుంటున్నానండి. రాలిపోతున్నాయండి జామకాయలు, రాలిపోతున్నాయి. ఇవ్వండి ముగ్గిపోయి రాలిపోయినాయండి. రాలిపోయి ఈరోజు నాకు జామకాయలు చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. మా అమ్మాయి వచ్చింది, అయితే వెళ్ళొద్దంట. వాళ్ళ అత్తగారు వాళ్ళకి పంపొచ్చులే అని పెద్దలే అని అని అనుకుంటున్నానండి. చాలా బాగుంటాయండి. మరి రోజు జామకాయలు కొలిచి రోజు చూపియాలా అనిపిస్తుందేమో, కానీ చూస్తేనే కదండి మనం కూడా పెట్టుకుందాము. ఏమైనా వీడియోలు కూరగాయలు కోసే కానీ చెట్లు పెట్టుకునే కానీ చూసామనుకోండి, మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా, పెట్టుకోవాలి కదా అనిపిస్తుంది కదా. అందుకనే నేను ఈరోజు జామకాయలు చూపిస్తున్నానండి. ఇదిగండి కనిపిస్తుందా? ఇగండి బాగా ముగ్గిపోయింది అండి. కలవచ్చేసి ఇగండి అసలు ఎంత ఆనందం అన్నది కాయ కోసుకుంటుంటే, చాలా బాగుంటే పెట్టుకోండి చక్కగా. ఇప్పుడు ఈ సంవత్సరం కాబట్టి ఇప్పుడు పెట్టుకున్నారనుకోండి, ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం కోసుకోవచ్చు. ఎవరన్నా వచ్చారనుకో చక్కగా ఇక్కడ కోసి చేతులు పెట్టామనుకోండి, ఎంత బాగుంటే మనకి ఎంత సంతోషం. ఇచ్చిన వాళ్ళకే సంతోషం అండి, తీసుకునే వాళ్ళకన్నా. ఎప్పుడైనా జీవితంలో ఏదైనా సరే మనం ఇచ్చేటట్టు ఉండాలి, కానీ తీసుకునేటట్టు ఉండకూడదండి. ఏదైనా సరే ఇది మీరు ఒక మీ చెట్టును పొందనుకో, ఇట్లా కోసి తీసుకోమ్మా తిను, టేస్ట్ చూడు టేస్ట్ చూడు అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. చాలా బాగుంటుందండి. ఈ వీడియో వస్తుందో లేదో అదే ఒక టెన్షన్ నాకు. చూద్దామా వద్దాం వచ్చాను ఇప్పుడు సరే. బాగానే ఉండండి, దేవుడి దయవల్ల బాగానే ఇస్తుంది జాంకిట్ మనకి. ఓ ఆ దయవల్ల వస్తున్నాం. చూస్తున్నానండి కాయలు ఎట్టున్నాయో.
నిజంగా ఈ డ్రమ్ వల్ల అండి నాకు కింద చుట్టూ పెట్టే ఎట్లా ఉంటుందో అదేగండి. ఇది ఇంకా చాలా బాగా వస్తుంది, బాగుంటుంది, బలంగా వస్తున్నాయి. ఇగండి బాగుంది కదా, మనం పోసి ఎవరికైనా ఇస్తే ఎంత బాగుంటుందండి. చక్కగా ఏంటి